చేశారు కదా మంచి అభిప్రాయం చెప్తారా కంటిన్యూ చేయాలని పరిస్థితి ఉంది కంటిన్యూ చేస్తేనే మంచిదండి లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇంకా వెళ్ళడం వల్ల ఇంకా కేసులు ఎక్కువైపోతాయి దానివల్ల ఇప్పుడే ఆంధ్ర నష్టంలో ఉంది ఇంకా నష్టం ఎక్కువైపోద్ది మోడీ ఎలా చెప్తే అలా ఇంటే మంచిదండి అంత అందరూ ప్రజలంతా క్షేమంగా ఉంటారు ఆయన కానీ కాదు కూడదు అంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇప్పటికే ఎక్కడ చూసినా కేసులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు ఇంకా లాక్డౌన్ ఎత్తేస్తే ఇంకా ఎక్కువ పెరుగుతాయి ఇప్పుడు ఇటలీ ఫ్రాన్స్ అమెరికా కూడా తట్టి పెద్ద పెద్ద దేశాలే తట్టుకోలేకపోతున్నాయి దాంట్లో సగ చిన్న పోవంతు మనం ఈ ఏదన్నా అస్తావతర పరిస్థితి ఏదన్నా వచ్చిందనుకోండి అంత తట్టుకునే కెపాసిటీలో కూడా లేదు మన రాష్ట్రం ప్రజల సపోర్ట్ ఎలా ఉంది లాక్డౌన్ లాక్డౌన్లో అంటే చాలామందికి 170 మంది లాక్డౌన్ ఉంచితేనే మంది అంటున్నారు మే 3 వరకు కేసులు తగ్గిన తర్వాత లాక్డౌన్ తీసేస్తే మంచిది ప్రజలు వింటున్నారా ఈ టైం వరకే ఉండండి ఈ టైం తర్వాత రావద్దు అని చెప్తున్నారు కదా పాటిస్తున్నారండి 100% అందరూ కూడా ఏకాభిప్రాయమే ఉన్నారు కానీ రోజువారీ కూలీలు చేసుకున్న వాళ్ళు మాత్రం కొద్ది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి గమనించి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే మంచిదని నా అభిప్రాయం వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారన్నా ఈ టైంలో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికి జ్వరం ఉంది లేదా కనుక్కోవడం వాళ్ళు పోలీసులు కానీ వాలంటీర్లు కానీ తర్వాత రెవెన్యూ శాఖ కానీ వీళ్ళు చేసేయడానికి హ్యాండ్సప్ చేయాలండి ఈఎంసీ వాళ్ళు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు దగ్గుందా జలుబు ఉందా వాలంటీర్లు వచ్చి అలా అడగడం చాలా బెస్ట్ వాలంటీర్లు పెట్టడం అనేది బెస్ట్ చాలా ఇప్పుడు వాళ్ళే 100% బాగా చేస్తున్నారు నాకు తెలిసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి